ఆగు 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 ఆగమంటే నానా, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళాడమ్మా? దొరికాడు. కూరగాయలు అడిగితే కొత్తిమీర కట్టిస్తావా? ఏమైపోయాయి నా కూరగాయలు? ఏమైంది ఉప్పి? అమ్మా, వీడు దోసకాయని గీర దోసకాయ ఇచ్చాడు, కానీ అది కాకరకాయ కంటే చాలా చేదుగా ఉంది. ధనియా ప్రసాద్, దోసకాయ బదులు దోసకాయ ఇచ్చే లెక్క సరిపోతుంది. కాదమ్మా, చెప్పాడు అది గనక దోసకాయ కాకపోతే ఒక నెలంతా నాకు కూరగాయలు ఉచితంగా ఇస్తా అన్నాడు, అప్పుడే లెక్క తేలేది. అరే అన్నయ్య, ఇన్ని కీరదోసకాయలో ఒకే ఒక కీరదోసకాయ చేదుగా ఉంది, అందుకని నెలంతా కాయగూరలు ఇవ్వగలనా ఏంటి? ఇదిగో అదంతా నాకు అనవసరం. ఇదేవి నీ లెక్క కాదు, నీ అత్యాస ఉప్పి. ఇలా అత్యాసలకు పోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇలా కాదమ్మా. ఈ పుల్లలే కదా నన్ను కింద పడేశాయి, అందువల్ల వీటిని నేను ఊరికే వదిలిపెట్టాను. దీనికి నేను కూడా నీకు సాయం చేస్తాను. అరే ఏంటి పిల్లలు అంత కోపం? ఒక్కొక్కటిగా విరిస్తే ఏం లాభం? ఒక పని చేయండి, అన్నిటినీ కలిపి విరగొట్టండి. అమ్మా, ఎందుకని ఇవి విరగడం లేదు? అదెలా విరుగుతుంది? ఐకమత్యానికి ఎప్పుడు బలం ఉంటుంది, అవి విడివిడిగా ఉన్నప్పుడు చాలా బలహీనంగా ఉన్నాయి, కానీ అన్ని ఒకటిగా చేరాక అవి బలంగా మారాయి. దీనికి సంబంధించి అమ్మకి ఖచ్చితంగా కథ తెలుసుంటుంది. అమ్మా, మాకు సరిగ్గా అర్థం కావడం లేదమ్మా, ఐకమత్యం అంటే ఏంటి? అవునమ్మా, దీని గురించి ఏదైనా స్టోరీ విన్నావంటే వెంటనే విషయం ఏంటో అర్థమైపోతుంది. అలాగా? నాకిప్పుడు అంతా అర్థమైంది. సరే, ఇదిగో నా పిల్లల కోసం బనానా షేక్. అరే, అసలు నా పిల్లలకి ఏమైందబ్బా? మేమందరం మీ మీద కోపంగా ఉన్నాం, కానీ బనానా షేక్ మీద ఎందుకు కోపడ్డావు బాబు? అలాగా? సరే, నేను నా పిల్లల ప్రాబ్లంని సాల్వ్ చేద్దామని వచ్చాను. దాన్ని మీరు ఏమనంటారు? స్టోరీ టైమ్ విత్ సుధామ. అమ్మా, ఈరోజు మేం మీకు మాటిచ్చాం, మా పనులు మేమే చేసుకుంటామని, మా బట్టలు మేమే ఉతికేసుకున్నాం. కానీ నూనెనే తన బట్టలు ఉతికేసుకోలేదు. నేను బట్టలు ఉతకాల్సిన అవసరం నాకే ఉంది? నా దగ్గర బోలెడన్ని బట్టలున్నాయి కదా, ఒక నెల నేను బట్టలు ఉతకపోయినా కూడా ప్రతిరోజు నేను ఒక్కో డ్రెస్ ని వేసుకోగలను. ఈ రోజు నువ్వు రాజా విద్యాధర్ కూతురు యువరాణి చిత్రలేఖలా మాట్లాడుతున్నావు తెలుసా? శభాష్ చిరు, ఈ మధ్య నువ్వు పుస్తకాలు చాలా చదువుతున్నట్టున్నావు. అవునమ్మా, రెండు మూడు రోజులుగా మీరు లేరు కదా, మీ కథ వినకుండా నేను ఎలా ఉండగలను? అందుకే నేను మీ కథల పుస్తకాలన్నీ చదివాను. కానీ మనం ఇంతవరకు యువరాణి గురించి ఏమీ వినలేదు కదా. అంటే మనం కథ వింటే మాత్రమే దాని గురించి తెలుసుకోగలం. కథ ఏంటో తెలుసుకోవాలా? అంటే రాజా విద్యాధర్ ఇంకా మహారాణి కేన్కి ఇద్దరు చాలా దిగులుతో ఉన్నారు, అది కూడా చాలా ఎక్కువగా. ఎవరైనా ఇలా కథ చెప్తారా?
అమ్మగారు ఎప్పుడొస్తారు? అమ్మ వెళ్ళి 3 రోజులు అయింది, ఎప్పుడొస్తారో తెలియలేదు. వచ్చేస్తారు వచ్చేస్తారు. ఇదిగోండి మీ ఫేవరెట్ పకోడీలు. ఈ పకోడీ ఇలా ఉందేంటి అమ్మ? అసలు ఇలా చెయ్యరు. అది మాత్రమే కాకుండా అమ్మ మాకు భోజనం పెట్టిన తర్వాత కథ కూడా చెప్తారు. ఇప్పుడు మీ అమ్మగారిని నేను ఎక్కడికి వెళ్ళి తీసుకురాను? బాధపడకండి నా పిల్లలారా. ఆగండి ఆగండి ఆగండి, అందరు కూర్చోండి. చీరు అక్కడ. సరే బాబు వెళ్ళు, వెళ్ళా కుర్చీలో కూర్చో. కానీ మీరే కదా చెప్పారు ఆ చారు వినిగిపోయిందని. కానీ గిని ఏమీ లేదు, ఆ కథ వినాలా లేదా? వెళ్ళి కూర్చో. సరే సరే. బాబు నువ్వు బానే ఉన్నావా? లేదు లేదు, నాకేం కాలేదు. బాబు నీకు దెబ్బలు తగలేదు కదా, నన్ను కింద పడేసింది నువ్వేనా? అందుకే చెప్తున్నాను, మనం ఎప్పుడు ఎవరిని గుడ్డిగా అస్సలు నమ్మకూడదు. ఇదిగోండి ఇవి మీ అందరికి. ఇంకా నయమే, నువ్వు వచ్చేసావు. వీళ్ళందరూ కలిసి నాతో భరతనాట్యం ఆడించేశారు, అది ముఖ్యంగా కథ చెప్పడానికి. ఇంతవరకు ఎన్నో సార్లు వీళ్ళ దగ్గర స్టోరీ టైం విత్ సుధా అమ్మ డిమాండ్ విన్నాను. ఇప్పుడు నాకు కూడా వీళ్ళ దగ్గర నువ్వు ఎలాంటి కథలు చెప్పబోతున్నావో వినడానికి ఆశగా ఉంది. కథకి కావలసిన సబ్జెక్టు నాకు నుని నుంచి దొరికింది. అమ్మా కథ చెప్పండి. అమ్మ ప్రయాణం చేసి ఇప్పుడే వచ్చారు, ఆవిడ్ని కాసేపు విశ్రాంతి తీసుకునివ్వండి. అయితే ఈరోజు రాత్రి తప్పకుండా కథ చెప్పాలి. తప్పకుండా. If you like this video, subscribe to our channel, Murthy Media.